ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త వచ్చేసింది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. రాధేశ్యామ్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుందని ప్రకటించారు. ఇక ఇదే పండుగను టార్గెట్ చేసుకుని పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వస్తోంది. మరోవైపు మహేష్ బాబు సర్కార్ వారి పాట కూడా సంక్రాంతికి వస్తోందని ప్రకటించారు. వెంకటేష్ వరుణ్ తేజ్ F3 కూడా అదే పండుగకు రానుందని తెలుస్తోంది. దీంతో ఈసారి సంక్రాంతి పోరు గట్టిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ రాధేశ్యామ్ విషయానికి వస్తే కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే రాధేశ్యామ్ జూలై 30న అంటే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఉండేది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సుమారు 140 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ లో గోపీకృష్ణ మూవీస్ తో పాటు సొంత సంస్థ లాంటి యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని ఒక అందమైన పెయింటింగ్ లా తెరకెక్కించారని సినిమా మేకర్స్ అంతా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు జస్టిస్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ గతేడాది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమాకు సంగీతం అందించారు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. ఇది రోజు ఫిలిం అప్డేట్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సి6 న్యూస్.